తూర్పు గోదావరి జిల్లా సామల్కోటలో గల వెటర్నరీ బయోలాజికల్ రీసెర్చ్ సెంటర్ నందు పశు వైద్య జీవశాస్త్ర పరిశోధన సంస్థ విబిఆర్ఐ వారు క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ల్యాబొరేటరీని జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ పశువులకు సంబంధించిన వ్యాక్సిన్ ఏదైతే ఉందో దానిని తెలంగాణ రాష్ట్రం వెళ్లి చేయించుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు అటువంటి టెస్టులు ఈ ల్యాబొరేటరీలో చేయించుకోవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పెద్దాపురం వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ దావులూరి దొరబాబు, ఐఆర్ఎక రాష్ట్ర చైర్మన్ ఆవాల రాజేశ్వరి, డిస్టిక్ జాయింట్ డైరెక్టర్ ప్రకాష్, మున్సిపల్ చైర్మన్ గంగిరెడ్డి అరుణ కృష్ణమూర్తి, వైస్ చైర్మన్ బజాన్ మోసెస్, కో ఆప్షన్ మెంబర్ దౌలూరి సుబ్బారావు పాల్గొన్నారు. जाग्रतर मंदिर हाईएस्ट क्वालिटी लैब फाइव हाईएस्ट होता है एट फाइव हाईएस्ट अच्छा क्रिटिकल एरिया अब फाइव सिक्स गत राजेंद्र नगर चाचा टेस्टिंग वर्क राजेंद्र नगर बायोलॉजिकल इंस्टीट्यूट में सर गांधीनगर प्रोडक्शन का ऐसे प्रोडक्शन सर ఎక్కడ ఇస్తున్నారు అనపత్తి లేదు నేను అనపత్తి పెట్టాను శాస్త్రి వస్తుంది పెట్టుకోండి 2 weeks సార్ 1 minute సార్ పర్లకోట్లో బీబీఆర్ఐ ఇన్స్టిట్యూట్లో అంటే ఇప్పటి వరకు ఈ పౌల్ట్రీ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దాదాపుగా 3 కోట్ల డోసులు సంవత్సరానికి మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ టెస్ట్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ అవైలబుల్ లేకపోవడంతో మన తెలంగాణ రాష్ట్రంలో వెళ్ళి అక్కడ టెస్ట్ చేసి తీసుకురావాల్సి వచ్చేది. అలా కాకుండా ఈరోజు 3 కోట్ల రూపాయలతో ఈ ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనం అక్కడికి వెళ్లకుండా ఇక్కడే ల్యాబ్ టెస్టింగ్ కూడా చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ రైతు దినోత్సవ సందర్భంగా రైతులకు రైతు సంబంధ పరిశ్రమలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనం జిల్లాలో చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రైతు భరోసా కేంద్రాలు అదేవిధంగా వీటితో పాటుగా 5 ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్స్ కూడా మనం ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీనివల్ల రైతులకు వాళ్ళు తీసుకునేటువంటి ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాణ్యతా ప్రమాణాలతో ఉన్నాయా లేదా అనేది కూడా వాళ్ళకు ఒక అష్యూరెన్స్ వస్తుంది. దానికోసం మనం వేరే ఎక్కడో పోనవసరం లేదు. ఇక్కడే మన టెస్టింగ్ ల్యాబ్లో సాయిల్ టెస్టింగ్ కానీ, సీడ్ టెస్టింగ్ కానీ, ఫర్టిలైజర్ కానీ, పెస్టిసైడ్ కానీ ఇవన్నీ కూడా టెస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని రైతులందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఈ ల్యాబ్కి బాగా పేరుండేదండి. మొత్తం రెండు రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలకి వ్యాక్సిన్ సప్లై చేసేవారండి, పశువులకి బాతులకి వచ్చే వ్యాధులు కూడా. అయితే ఇటీవల కాలంలో ఓన్లీ కోళ్ళ టీకాలు మాత్రమే చేస్తూ దీన్ని నిర్వీర్యం చేశారని కడప జిల్లా ల్యాబ్కే బాగా ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం ఉంది సార్. ఇది నిర్వీర్యం అవ్వకుండా దీన్ని ఏం చేస్తారండి, ఇంకా భవిష్యత్తులో వ్యాక్సిన్ పునరుత్పత్తి చేయడానికి ఏమైనా అవకాశం ఉంటుంది సార్? మనకు 3 కోట్ల రూపాయలతో ఒక ల్యాబ్ ఎస్టాబ్లిష్ చేశామంటేనే దాంతోనే తెలుస్తుంది. రెండవది మనకు పెద్ద రాష్ట్రం అన్నది, ఇదే కాకుండా పశు సంపద కూడా చాలా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రం మనది. కాబట్టి ప్రొడక్షన్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా ఎక్కువ వచ్చినా కానీ మనకు అవసరానికి తీరా సరిపోవు. కాబట్టి మనం అటువంటి ఆందోళన ఏమి చెందనవసరం లేదు. ఇప్పుడు 3 కోట్ల రూపాయలతో ఏదైతే అప్గ్రేడ్ చేస్తామో ఇంకా కూడా అప్గ్రేడ్ చేయడానికి ప్రపోజల్స్ కూడా పరిశీలనలో ఉన్నాయి. అంటే ఈ వ్యాక్సిన్ మళ్ళీ పునరుద్ధరించే అవకాశం ఉందా అండి? అది ఆల్రెడీ ప్రపోజల్ కూడా పంపించారు. డెఫినెట్గా గవర్నమెంట్ పాజిటివ్గానే చూస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. వచ్చడం జరిగింది. థ్యాంక్ యూ సార్.